సో ఉంటే గింటే 20 లక్షల ఓట్ల వాళ్ళు ఉండాలి నిజంగా ఏమన్నా ఉంటాయనుకుంటే సైలెంట్ గా చేసుకుంటాం మేము ఇట్లా 60 లక్షలు ఉన్నాయి మొత్తం తీయించే ఇది చేయాలి ఆ కార్యక్రమంలో మా వంతు మేము పార్టిసిపేట్ చేయాలని అయితే మేము అనౌన్స్ చేయం కానీ ఇది తెలిసినప్పటి నుంచి భయం మొదలైంది వాళ్ళు చేర్పించుకొని ఈ రోజుకు నా చేతికి రాలే కానీ అప్పట్లో ఉన్నవి ఈ రోజు ఉన్నాయి నంద్యాలలో ఒక బూత్లో 700 ఓట్లు పైగా ఆ రోజు ఉంటే మా వాళ్ళు ఏదో ఈరోజు ఇచ్చారు కాపీ రాలేదు నా చేతికి చూపిద్దాం అంటే 700 ఓట్లు ఇప్పుడు ఉన్నాయి తీస్తారు ఇప్పుడు తీసేస్తారు ఎలాగో యాక్టివ్గా ఇచ్చేస్తున్నాం కాబట్టి సో మేమెక్కడా తీయట్లా నీవేంగా ఉన్నాయి మేము చేసింది లాస్ట్ టైం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అన్యాయంగా తీయించిన ఓట్లలో చాలా వరకు మా ఓట్లు కానీ న్యాయంగా అక్కడ మనిషి ఉండి తీసేయించినవి కానీ వాళ్ళు వాళ్ళు మా ఓట్లు అనుకొని తీయించినవి కానీ మళ్ళీ చేర్పించేది లాస్ట్ టైం చేర్పించాను అది నేను చెప్తాను సో ముందుగా ఉరవకుండా ఏ చూసి అయితే వీళ్ళు ఇచ్చేస్తున్నారో ఈ మధ్య మన ఈయన రామోజీరావు గారు ఒక పెద్ద బ్యానర్ హెడ్డింగ్ మీరంతా కూడా చూసింటారు ఊరూరా ఉరవకుండా లేని ఇంకా అసలు ఏ సంవత్సరం రాయుడు రాష్ట్రంలో ఊరూరా ఉరవకుండా ఏ నియోజకవర్గంలో ఏ పల్లెలో చూసినా ఓటర్ల జాబితాలు ఉరవకుండా నియోజకవర్గంలో జరిగిన తరహాలు అక్రమాలు అవకతవకలు కోకళ్ళలు వెలుగు చూస్తూనే ఉన్నాయి అనేక నియోజకవర్గంలో కొన్ని కుటుంబాలకు ఓట్లే లేకుండా చేశారు ఏ కుటుంబాలలో రాయుడు ఏ ఇయరో రాయుడు ఉరవకొండలో ఒకటి యాక్షన్ తీసుకున్నారని చెప్పి సస్పెండ్ చేసినారు దాన్ని బేస్ చేసుకుని రాసిన ఒక పెద్ద స్టోరీ బ్యానర్ స్టోరీ ఒకే కుటుంబంలో ఒకరి ఓటు ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంటే మరొకరి ఓటు వేరే కేంద్రం పరిధిలో వచ్చారు సున్నా డోర్ నెంబర్తో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఓట్లు ఉన్నాయి నేను ఈసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేప్పుడో లేదా మీ దృష్టికి మీకు పంపిస్తా మెటీరియల్ ఒక ఒక టీడీపీ హయాంలో అప్పుడు మేము పట్టుకున్న దాంట్లో ఎక్సెప్ట్ ఆల్ఫాబెట్స్లో 3 లెటర్స్ తప్ప డోర్ నెంబర్కు ఏ నుంచి జెడ్ వరకు అన్నీ పెట్టారు ఎక్కడా ఉండదు అట్లా అలాగే నేను ఇంతకుముందు అన్నట్టు ఒకే ఇంటి నెంబర్ మీద 700 ఓట్లు పెట్టారు ఉన్నాయి అవన్నీ చాలా అలాగే మా ఓట్లు అనుకున్నవన్నీ తీయించారు సో ఈరోజు ఉరవకొండ మీద వీళ్ళు ఇంత గగ్గోలు చేస్తున్నది అక్కడ ఏం జరిగిందా అని దాన్ని తీయించాం తీస్తే ఉరవకొండలో ఇద్దరు అధికారులు ఉండగా మొదట ఒక స్వరూపరాణి అనే మహిళా అధికారి ఆమె 6/7/17 నుంచి 34/21 వరకు అక్కడ ఉన్నారు అక్కడ చెప్పి సీఈఓగా ఉన్నారు దానికి రిటర్నింగ్ ఆఫీసర్ అనమాట 6/7/17 అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది ఆ పార్టీ అధికారంలో నుంచి పోయిన తర్వాత మేము అధికారంలోకి 19 వచ్చిన తర్వాత ఆమె కంటిన్యూ అయ్యి 31/4/30 వరకు ఆమె అధికారంలో ఉన్నారు ఆమె అధికార ఆమె ఉన్నప్పుడు ఆమె ఆమె టెన్యూర్లో 4081 ఓట్లు డిలీట్ అయినాయి తర్వాత భాస్కర్ రెడ్డి అనే అధికారి వచ్చాడు ఆయన 24/6/21 నుంచి నిన్న ఆగస్టు సస్పెండ్ అయ్యేంతవరకు తనే ఉన్నట్టున్నాడు 23 ఆయన హయాంలో 22077 ఓట్లు డిలీట్ అయ్యాయి తొలుత ఉన్న అధికారిని 4081 తర్వాత వచ్చిన అధికారి మహాయాంలో పూర్తి మహాయాంలో వచ్చిన అధికారి దీంట్లో టెన్యూర్లో 2077 ఓట్లు డిలీట్ అయినాయి దీంట్లో ఏం జరిగిందన్నారంటే ప్రొసీజరల్ ల్యాబ్స్తో 2912 ఓట్లు డిలీట్ అయిన వాటిలో ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉందని ఎలక్షన్ కమిషన్ అబ్జర్వేషన్ దేని బేసిస్ మీద అక్కడి శాసనసభ్యుడు టీడీపీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ ఆయన వెళ్ళి రిపీటెడ్గా పోయి అప్లికేషన్లు పెట్టారు చేశారన్నారు బాగానే ఉంది తప్పేం లేదు చేశారు గమనించారు వాళ్ళు ఆ ఓటు డిలీషన్ అనేది తప్పు అనలా ఓటు డిలీషన్కు ఫాలో అయిన ప్రొసీజర్లో ల్యాబ్స్ ఉంది స్టెప్స్ సరిగా ఫాలో కాలేదు అంటే ఫామ్ 7 వచ్చిన తర్వాత ఫామ్ 13 ఆ కంప్లైంట్ ఇచ్చిన వారి సిగ్నేచర్ తీసుకోవడం ఎవరైతే ఓటర్ కానీ లేదా ఓటర్ అక్కడ లేకపోతే పక్కింటి వాళ్ళతో కానీ ఫామ్ 14లో సిగ్నేచర్ తీసుకోవడం వాటిని రిటైన్ చేసి అట్లే పెట్టుకోవడం అనేది సరిగ్గా ఏదో జరిగినట్లే ప్రాసెస్ దాని గురించి పాయింట్అవుట్ చేస్తూ యాక్షన్ తీసుకోమని తీసుకున్నారు ఇది ఆ అధికారుల స్థాయిలో జరిగింది అందులో వాళ్ళ జరిగినవి తప్పు అని కూడా అనలేదు ప్రొసీజర్ మాత్రమే ల్యాబ్స్ అన్నారు సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఎన్నికల కమిషన్ చేసిన దాని ప్రకారం కింద అది నిర్వర్తించడంలో పొరపాటు జరిగితే యాక్షన్ తీసుకుంటుంటారు జరుగుతుంది దీంట్లో రాజకీయపరమైందో ఇంకోటో మేము చేసి ఏదైనా
ఇలాంటి ఫాలో అయినడానికి ఎలక్షన్ కమిషన్ దాంట్లో కానీ మీ పత్రికలో రాసిన దాంట్లో కూడా ప్రొసీజరల్ యాప్స్ అంటున్నారు. ఫలానా వ్యక్తి అక్కడ లేడు అంటే ఉండి కూడా లేడన్నారని ఏమన్నట్లా అతను లేకపోవడము లేదా చనిపోవడము ఓటర్ అక్కడ లేకపోయిన లిస్టులో ఉందనేది కరెక్టే కానీ దానికి ఫాలో అయిన ప్రొసీజర్ బాగాలేదన్నారు. దీనికి ఎందుకు ఇంత గగ్గోలు పెడతాను? ఒకటి. దీని తర్వాత మీ హయాంలో ఏం జరిగిందో చూద్దాం. ఇంకొకటి, ఎవడన్నా ఏదన్నా అంటే అర్థం ఉంటుందేమో, కొత్తగా వచ్చినాడు ఈ తప్పుడు పనులు చేసే అలవాట్లేనో, నీకు తెలిసిందే తప్పుడు పనులు చేయడం తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఆ నాయకులకు కానీ. వీళ్ళలో ఈరోజు ఆ రోజే మేము తీసిన ఇదే మొత్తం 2015, 2016, 2017 అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా 50,25,500 ఓట్లు ఆ 3 ఏళ్లలో తీయించారు. దీంట్లో మీకు ఈ మార్క్ చేసిన ఈ 3, 22 లక్షలు, 13 లక్షలు, 14 లక్షలు ఆ 3 ఏళ్ళు 2015, 2016, 2017 ఇది కావాలంటే మీరైనా తెప్పించవచ్చు, మేము కావాలంటే మీకు ఆర్టీ కింద మీరు చేయొచ్చు, లేదా ఎలక్షన్ ఈసీఐ వాళ్ళ స్టేట్మెంట్స్ వస్తే మీరే అప్పుడు పబ్లిష్ చేసింటారు. మాకు పెద్ద దాని గురించి ఐడియా రాలే. అంతకుముందు 14లో 3,68,28,26,000 ఉన్న ఓట్లు ఈ దెబ్బకు ఒకేసారి 18కి వచ్చేసరికి 3,51,00,000. అంతకుముందు 3,68,00,000 ఉన్నవి 18 వచ్చేసరికి 3,51,00,000 పడిపోయినాయి. మాకు అప్పుడు అలారం బెల్ మోగింది, ఏంది మరి 50 లక్షలు ఇదేంది అని చెప్తే, అప్పుడు మీరందరూ మీరు పబ్లిష్ చేసింటారు, మేము ఇది చేసాము, ఈసీఐ పోయాం, 18, 19 అంతా పోరాడాల్సి వచ్చింది. ఈ సేవామిత్ర అనేది ఒకటి పెట్టి ఈ చంద్రబాబు నాయుడు చేసిన పని ఆ రోజు రాష్ట్రం అంతటా సేవామిత్ర వీళ్ళు ఎక్కడ బ్లూ ఫ్రాగ్ అనే ఒక కంపెనీకి గవర్నమెంట్ డేటాకు మొత్తం యాక్సెస్ ఇస్తూ కాంట్రాక్ట్ అఫీషియల్గానే డేటాకి యాక్సెస్ ఇచ్చారు. ఆ రోజు మీరు స్టోరీస్ చేసింటారు, మేము అలిగేషన్స్ చేసాం, ప్రూవ్ అయినాయి. ఇప్పుడు కూడా దాని మీద శాసనసభ సంఘం ఉంది, అందరూ బయటకు దొరుకుతారు, వాళ్ళు ఎక్కడికి తప్పించుకోలేరు. ఈ 2-3 నెలల్లోనే అందరినీ బుక్ చేస్తారు. అప్పుడే ఆ రోజే కేసులు పెట్టాము. ఈ బ్లూ ఫ్రాగ్కు గవర్నమెంట్ డేటా మొత్తం యాక్సెస్ ఇచ్చి అది ఇంటర్న్ ఐటీ గ్రిడ్స్ అనేది అంత పెట్టుకున్నది. ఈ ఐటీ గ్రిడ్స్ అనేది అశోక్ అనే వాడికి అప్పుడే కేసు పెట్టాము. వీళ్ళు సేవామిత్ర అనే ఒక యాప్ డెవలప్ చేసి దానికి సంబంధించినంతవరకు ఇదంతా ఎన్నికల రిలేటెడే. వాట్ ఎవర్ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ డాష్ బోర్డు, దాని డాష్ బోర్డు సేవామిత్రది హోమ్ పేజ్ వాళ్ళది, అంటే టీడీపీదే, టీడీపీది ఐటీ గ్రిడ్స్. ఐటీ గ్రిడ్స్ వచ్చి బ్లూ ఫ్రాగ్కు ఐటీ గ్రిడ్స్కు సంబంధం ఉంది. ఆ బ్లూ ఫ్రాగ్స్కు అప్పటి గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చింది ఏది డేటా అంతా ఇచ్చేసి చేయాలి, మొత్తం ఫ్యామిలీ డేటా అంతా దాంట్లో కలెక్ట్ చేశారు.